అమ్మలండి. అమ్మలని మా పాప ఇక్కడే చదువుతోంది. ఏ క్లాస్? ఏ క్లాసా? ఇక్కడ లేదులేండి. మనిషికి ఉండవలసిన ఉత్తమమైన గుణం కృతజ్ఞత. కృతజ్ఞత లేని మనిషి మనిషే కాదు. అమలు, అమలు ఎవరయ్యా? ఎవరు కావాలి? అమ్మలండి, మా అమలు. అదిగో అమలు, అమలు ఇదిగో నమ్మ డబ్బు. కాస్త ఆలస్యమైంది, ఎట్టగైతేనే పూర్తి చేశారు. తీసుకెళ్ళి జీత కట్టదు. వస్తారా పిల్ల? ఎవడే వాడు దగ్గరలో ఉన్నాడు? అతను మా రిక్షా వాడు, రిక్షా వాడు. నేను ఫీజ్ తోడు మర్చిపోతే మా మమ్మీ ఇచ్చి పంపించింది అంతే. జీతం కట్టడం డబ్బులు తెచ్చాడా? తెచ్చిన వాడు క్లాస్ పై భయపడి అమలు కావాలని అడుగుతున్నా. చిల్లగా లోపలికి వచ్చేసాడు. వచ్చి అందరు ఎదురుగా నిలబడి బుట్లో దొబ్బున చిల్లర డబ్బులన్నీ నా దోస్తులో పోసి కాస్త ఆలస్యమైంది. ఎట్టాగైతేనే కష్టపడి తీసుకొచ్చేసానని వేరే ఎక్స్ప్లెనేషన్. న్యాయం రిక్షాలా తీసుకొచ్చానని చెప్పలేదు. చెప్తే నన్ను రిక్షా రాజా అని పెంచుకున్నాడని అందరికి తెలియాలా? ఈ చేసిన దానికి క్లాస్ లో అందరూ గుళ్ళు నవ్వారు. చచ్చా, ఎంత అవమానం అయిపోయింది. ఈ మావి కూర్చో కూడా మతిలేదు. నిజమేని, ఆయనకున్నదల్లా మనస్సు. మనస్సు ఉంది కాబట్టి ఆయన నీకోసం రాత్రులక పగలనక ఒళ్ళు కూలం చేసుకుంటున్నాడు. ఆయన ఉప్పు తింటూ ఆయన పెంచిన బిడ్డలను చెప్పుకోవడానికి నీకు అవమానంగా ఉందా? ఈ రోజు 4 లక్షలు చదివినంత మాత్రాన మర్యాదగా గౌరవం కావాల్సి వచ్చాయా? నేను చేసిన మనిషిని మెచ్చుకోలేని నీ చదువెందుకే తగలేనా? బాగా ఉన్న రోజుల్లో కనబడ్డ దేవుళ్ళందరికీ వందలు వందలు చెల్లించుకున్నాను. చితికిపోయినాడు ఆ దేవుళ్ళు ఎవ్వరూ ఆదుకోలేదు. ఈ దేవుడే, ఈ దేవుడే ఒక్క పూట అన్నం పెట్టినందుకు నేను నన్ను ఆదుకుంటున్నాడు. నీ భవిష్యత్తు కోసం తన బ్రతికే బలి చేస్తున్నాడు. అలాంటి పుణ్యాత్ముడికి బిడ్డలని చెప్పుకోవడానికి గర్వించాలి, గర్వించాలి. కనీసం కృతజ్ఞత ఉండాలి, లేకపోతే నువ్వు మనిషే కాదు.